फ्रेंड्स वेलकम टू इश्मोटीश्वरी लॉग्स टुडे रेसिपी क्याबेजी टमाटो करी अंडी इंदुलो चाला तक्कुव मसाला वाडुकोनी करी अनेदि तयारु चेसुकुंदाम मुंदुगा कावाल्सिन पदार्थालु ఒక 400 గ్రాముల క్యాబేజీ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి రెండు మీడియం సైజ్ టమాటాలు ఒక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు 10 టేబుల్ స్పూన్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ salt 1/2 టేబుల్ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ కారం 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు ఎండుమిర్చి తీసుకోవాలి పోపుకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టుకోవాలి pan వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకొని అవి కొంచెం చిటపట రాయాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకును యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి కొంచెం పౌడర్ గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకొని క్యాబేజీ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి 2-3 సార్లు కడుగు పెట్టుకున్న క్యాబేజీ ముక్కలను యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో మనం వాటర్ ఏమీ యాడ్ చేయమండి ఈ క్యాబేజీలో ఉన్న వాటర్ తోనే ఈ క్యాబేజీ మొత్తం మగ్గుతుంది ఇప్పుడు మూత పెట్టి ఒక 3 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి 3 మినిట్స్ తర్వాత చూస్తే క్యాబేజీ బాగా మగ్గుతుంది ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను 1 టేబుల్ స్పూన్ కారం 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ టేస్ట్ తగ్గట్టుగా salt 1/2 టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని క్యాబేజీ ముక్కలకి బాగా పట్టినంత వరకు కలుపుకోవాలి ఈ టమాటాలను బాగా మగ్గినంత వరకు మూత పెట్టి ఒక 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గనివ్వాలండి లేకపోతే కూర మాడిపోతుంది పుల అండ్ టేస్ట్ అయిన క్యాబేజీ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం फ्रेंड्स मेरु कूडा ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేయండి మీరు గా నా ఛానల్ ఫస్ట్ టైం గాని చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్